తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నామని రాజా పేర్కొన్నారు. నరసింహ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవములను మార్చి 13వ తేదీ నుండి 19 వరకు శ్రీ అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించుటకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది మాదిరిగానే ఎంతో ఘనంగా నిర్వహించుటకు భక్తుల సౌకర్యార్థం స్వామివారికి జరగవలసిన సేవలు ఎక్కడా ఎటువంటి లోటు రాకుండా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు అందరినీ సమయం సమన్వయపరుస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నివారణం సమర్థవాప క్షేగరం లక్ష్మీ శుభపాదోదిక భావనం లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పేరుతో ప్రతి ఏడాది మాదిరిగానే వైభవంగా భక్తుల యొక్క సౌకర్యార్థం కానీ స్వామివారికి జరగాల్సినటువంటి సేవలు కానీ ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగేటట్టుగా ఇక్కడ వివిధ శాఖల యొక్క అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ సమావేశపరచడం జరిగింది. స్వామివారి యొక్క ఉత్సవాల్లో మరి కోవిడ్ కారణంగా ఎక్కడ భక్తులు కూడా ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కోవిడ్ నివారణ చర్యలు కూడా ఏవేవైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాటికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని డిప్యూట్ చేయడం కానీ శానిటేషన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దానికి అవసరమైనటువంటి సిబ్బందిని బయట గ్రామాల నుంచి కూడా డిప్యూట్ చేయడం కానీ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎండ్బి అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా చూసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క కృపా కటాక్షం అందరికీ కూడా ఉండాలని కార్యక్రమం బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ